హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో చాలా యుఎస్ బేస్డ్ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈరోజు మనం రాబోయే రోజుల్లో భారత్లో పెట్టుబడి పెట్టే 5 కంపెనీల గురించి తెలుసుకుందాం. మొదటిది వెస్టింగ్ హౌస్ అనే అమెరికా కంపెనీ. ఈ కంపెనీ భారతీయ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా టీవీఎస్తో ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ కంపెనీ భారత్లో ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసింది. వెస్టింగ్ హౌస్ కంపెనీతో కలిసి పనిచేసే మరొక కంపెనీ సూపర్ ప్లాస్టోనిక్స్. ఈ కంపెనీ ఒక కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ కాంట్రాక్ట్ కంపెనీ ఇతర కంపెనీల కోసం కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ని తయారు చేస్తుంది. ఇక మరొక కంపెనీ వచ్చేసి యుఎస్ బేస్డ్ కంపెనీ అయిన సివిసి క్యాప్స్ లీడ్స్ సర్జన్ ఇండియా. యుఎస్ ఆధారిత ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సివిసి క్యాపిటల్ ఇప్పుడు ప్రమోటర్లతో ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకుని దేశంలోని అతిపెద్ద వ్యవసాయ రసాయన తయారీదారుల్లో ఒకటైన సర్జన్ ఇండియా లిమిటెడ్ను కొనుగోలు చేయడానికి ముందుంది. సజ్జన్ ఇండియాకు 7100 మరియు 7300 కోట్ల పెట్టుబడులు అవకాశం ఉందని చెప్పారు. ఇక మూడవ అతిపెద్ద కంపెనీ వచ్చేసి ఫస్ట్ సోలార్ క్యూబిక్ పివి. ఈ రెండు కంపెనీలు పిఎల్ఐ స్కీమ్తో కూడా అనుసంధానం చేయబడి ఉన్నాయి. నాలుగో కంపెనీ వచ్చేసి ఏరోస్పేస్ కంపెనీ అయిన బియోన్. ఇక ఈ చివరిగా లూకాస్ టీవీఎస్. ఈ 5 కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇక అమెరికాకు చెందిన మరో 5 దిగ్గజ కంపెనీల అధినేతలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. మొదట క్వాల్కమ్ సీఈఓ క్రిస్టియానో అమోన్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత భారత సంతతికి చెందిన అడోబ్ సీఈఓ శాంతను నారాయణతో పాటు ఫస్ట్ సోలార్ సీఈఓ మార్క్ విడ్మార్, బ్లాక్ స్టోన్, జనరల్ అటామిక్ సంస్థల సీఈఓలతోనూ భేటీ అయ్యారు. డిజిటల్ ఇండియా, 5G, రక్షణ పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారత్ మంచి అవకాశాలను అందిస్తుందని ప్రధాని మోడీ వారికి తెలిపారు. భారత ప్రధానితో నిర్మాణాత్మక చర్చలు జరిపినట్టు క్వాల్కమ్ సీఈఓ క్రిస్టియానో ప్రకటించారు. భారత్తో టెక్నాలజీని పంచుకోవడం గర్వంగా ఉందని, త్వరలోనే భారత్లో 5G సేవలు విస్తరణ గురించి ప్రధానితో చర్చించినట్టు ప్రకటించారు. భారత్లో ఉండే అవకాశాలు సరిగా అందిపుచ్చుకునేందుకు కృషి చేస్తామని క్వాల్కమ్ సీఈఓ తెలిపారు. ఇక భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించడం ఇది 7వ సారి. అమెరికా అధ్యక్షుడు బైడెన్తో కూడా ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చలు జరిపారు.